బీజేపీ పార్టీకి ఈటల రాజేందర్ గారికి ఎందుకు ఓటు వేయాలో సమాధానం చెప్పాలని మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం. పొద్దున లేస్తే రాజేందర్ అన్న గారు ఈటల రాజేందర్ గారు అంటే మాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, ఒక బీసీ బిడ్డగా. కానీ పోయి పోయి బీజేపీ ఆయన ఒక మనువాద పార్టీలో చేరడం అంటేనే మమ్ముల మళ్ళీ మా అనగారిన జాతులను వెనక్కి నెట్టినట్టుగా మేము భావిస్తున్నాం. బీజేపీ అంటేనే ఒకనాడు మా దళితులను దూరం ఉంచిన పార్టీ, మనిషిని మనిషిగా గుర్తించలేని పార్టీ ఈ దేశంలో ఏదన్న ఉండంటేనే అది మనువాద పార్టీ, అది బీజేపీ పార్టీ. ఒకనాడు మమ్ముల విద్యకు దూరం చేసింది బీజేపీ పార్టీ. ఒకనాడు మమ్ముల మనిషిగా మనిషిగా చూడలేని పార్టీ బీజేపీ పార్టీ. మేము చదువుకు దగ్గరే కాలంలో మా సీసాలలో సీసం, మా చెవులలో సీసం పోచి మమ్ముల చదువుకోనికుంటా మమ్ముల దాడి చేసిన పార్టీ మనువాద పార్టీ బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీకి దళిత బహుజనులు అణగారిన వర్గాలు ఎందుకు ఓటేయాలో ఈటల రాజేందర్ గారు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ వే ఓటేస్తే మాపై మళ్ళీ దాడి చేయనిక. ఇప్పటికే మనువాద ముసుకులో మా దళితులపై దాడి చేస్తుంది, ఇది వాస్తవం కాదా? ఆనాటి నుండి ఈనాటి వరకు చరిత్ర తీసుకుంటే కులాల మధ్య సిచ్చు పెట్టి దళిత బహుజనుల అణగారిన వర్గాలపై దాడి చేసిన చరిత్ర మన కళ్ళ మూట అవపడుతుంది. ఎస్సీ ఎస్టీ ఎవరైతే పరిశోధన చేసే విద్యార్థిని విద్యార్థులకు నెట్టు ఉంటేనే మేము రాజీవ్ గాంధీ ఫిలోసఫీ ఇస్తా అనేది మళ్ళీ కొత్త జీవోదీసింది. అంటే చదువుకు యూనివర్సిటీలో వచ్చే టైంలో నెట్టు పెట్టింది, అంతకుముందు నెట్టు లేకుండే. ఎవరైతే పిహెచ్డీ చేస్తే వాళ్ళకు రాజీవ్ గాంధీ ఫిలోసఫీ వచ్చేది. మొత్తం వచ్చినాక కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం రాగానే ఫిలోసఫీని కడిగేసి దేశవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థి యూనివర్సిటీలో ఉద్యమం చేస్తే మళ్ళీ మూడేళ్ల తర్వాత నెట్టు పెట్టి ఉంటే నెట్టు ఉంటేనే మేము రాజీవ్ గాంధీ స్కాలర్షిప్ ఫెలోషిప్ ఇస్తామని అమలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. అట్లాగే దేశవ్యాప్తంగా ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు ఉండేది గతంలో, ఇప్పుడు ఆ యూనివర్సిటీలను కూడా ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. సయాన యూనివర్సిటీలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో ఉదాహరణ హైదరాబాద్లో ఉంది, ప్రతి స్టేట్లో ఉన్న యూనివర్సిటీలకు రిజర్వేషన్ లేకుండా ప్రమోషన్ ఏదైతే ప్రమోషన్ లేకుండా ప్రొఫెసర్లకు అడ్డుకున్నది వాస్తవం కాదా? అట్లాగే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కొట్టే ప్రభుత్వం కోర్టు ద్వారా ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం, వాస్తవం కాదా? అప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే మళ్ళీ ఇంటికి తీసుకుంది. అంటే అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలనే దళితులను దూరంగా చూసిన పరిస్థితి మన కళ్ళ మూట అవుతుంది. నిజంగా ఈ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత ఎవరన్నా ఉన్నంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు నెట్టి మళ్ళీ మనువాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నాయకత్వం జై మాదిగా.